TDP Pasupu Pandagaku Velayindi. Rajahmundry Rendu Rojula Patu Attahasanga Mahanadu Samavesalanu Aa Party Nirvahinchinundi. Ivala Pratinidhula Sabha Rendu Roju Bahiranga Sabha Jaragununnayi. Pratinidhula Sabhaku Rendu Telugu Rashtrala Nunchi 15,000 Mandi Pratinidhulu Hajaru Kanunnaru. Veerito Patu 30 Nunchi 40,000 Mandi Party Karyakartalu Kuda Toli Roje Hajaravutarani Anchana Vestunnaru. ప్రతినిధుల సభలో 15,000 మంది ప్రతినిధులు కూర్చోడానికి వీలుగా సభ ప్రాంగణం సిద్ధం చేశారు. వేదిక మీద సుమారు 300 మంది కూర్చునే అవకాశం ఉంది. పసుపు రంగు డేరాలు ఆకుపచ్చని కార్పెట్లతో ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ఇవాళ ఈ వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి మొదటి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్లో తొలి సంతకం చేస్తారు. తర్వాత వరుసగా ప్రతినిధులంతా ఆయన్ను అనుసరిస్తారు. అనంతరం పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. రేపు లక్షల సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించి బహిరంగ సభను విజయవంతం చేసి ఎన్నికల ఏడాదిలో తమ సత్తా చాటాలని టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీగా జనసందోహం తరలిరావడం ఆ పార్టీ ప్రతిష్ఠతను ఇనుమడింపచేసింది. దానిని మించి విజయవంతం చేయాలంటూ కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. మొత్తం 21 తీర్మానాలను మహానాడులో చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్కు 6 తెలంగాణకు సంబంధించిన ఉన్నాయి. ఏపీ తీర్మానాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి సంక్షోభం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి పథకాల పేరిట ప్రచార ఆర్భాటం వంటి వాటిపై కూడా మహానాడు ప్రధానంగా దాడి చేయనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు, పేదరికం నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధిని కూడా నేతలు వివరిస్తారు. పొత్తులకు తమ పార్టీ సుముఖంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ కూడా అటువంటి సంకేతాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ తీర్మానంలో తన వైఖరిని ప్రకటించవచ్చని అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భావసారూప్యం ఉన్న పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని టీడీపీ నాయకత్వం పేర్కొనవచ్చని ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతుంది. అటు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను చర్చలో ఎత్తిచూపే అవకాశం ఉంది. టీడీపీ మహానాడుకు అత్యధికంగా జనం రానున్నట్లు సంకేతాలు అందడంతో వైసీపీకి వడకు పుట్టుకున్నట్లు కనిపిస్తుంది. కవింపు చర్యలకు పాల్పడుతుంది. నేడు రాజమహేంద్రవరం దండి మార్చి నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తుంది. నగరమంతా ఎంపీ భరత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. జనం మహానాడుకు హాజరు కాకుండా అడ్డుకోవడానికి మెడికల్ క్యాంపులు తలపెట్టారు. డ్వాక్రా గ్రూప్ మహిళలంతా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా క్యాంపుల్లోనే ఉండాలని వైసీపీ నేతలు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇవి బుల్టెన్ అప్డేట్స్.